తమ్ముడితో పోటీకి వస్తున్న చిరంజీవి బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ చేసుకున్న యాంగ్ టైగర్ పుష్ప విలన్ బుక్ చేసుకున్న రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ లో రన్ అవుతున్న ఇంట్రెస్టింగ్ రూమర్స్ పై అలుక్కేద్దాం అందరూ అనుకుంటున్నట్టు ఆచార్య రిలీజ్ అక్టోబర్ లో కాదు ఏకంగా సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది మెగాస్టార్ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్యను ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది అక్టోబర్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్కి రెడీగా ఉండడంతో ఈలోపే సినిమాలు రిలీజ్ కావాలి లేకపోతే టైం దొరకడం కష్టం కానీ ఇంకా ఆచార్య సినిమా కంప్లీట్ అవ్వకపోవడంతో ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ మహేష్ తో పోటీ వస్తున్నారు చిరంజీవి అంటూ రూమర్లు నడుస్తున్నాయి ఆర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది లాస్ట్ సాంగ్ షూట్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కొరటాలతో తాను చేయబోయే నెక్స్ట్ సినిమా మీద కూడా ఓ కన్నేశారు కొరటాలతో ఎన్టీఆర్ చేస్తున్న రెండో ప్రాజెక్టు కావడంతో ముందు నుంచి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కోసం ఎన్టీఆర్ కి జంటగా ఆలియా భట్ ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది సౌత్ లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న రామ్ చరణ్ శంకర్ మూవీకి సంబంధించి రూమర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది నెక్స్ట్ మంత్ సెట్స్ మీద వెళ్లబోతోన్న సినిమాకి సంబంధించి విలన్ గా ఫహద్ నే ఫిక్స్ చేశారట పుష్పలో విలన్ గా నటిస్తున్న ఈ మలయాళ స్టార్ ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా ఫైటింగ్ కి రెడీ అవుతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది